సీఎం జగన్ తన సోదరుడు అనిల్ రెడ్డికి ఇసుక టెండర్లు అప్పగించేందుకు నిబంధనలు మార్చి భారీ కుంభకోణానికి తెరలేపారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు టెండర్ దాఖలు గడువును ఎందుకు పొడిగించారో చెప్పాలన్నారు జిల్లాల వారీగా ఇసుకను దోచుకునేందుకు టెండర్లలో స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు అనుమతిస్తూ కొత్త నిబంధన తెచ్చారని అన్నారు ప్యాకేజ్ టు రిజర్వ్ ప్రైస్ను ఎందుకు తగ్గించారో మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జగన్ రెడ్డి గారు గతంలో బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ లో భారీ డిస్కౌంట్ ఇచ్చారు దసరా సందర్భంగా ఇప్పుడు దసరా అయిపోయింది కొద్ది రోజుల్లో దీపావళి ఉంది ఇప్పుడు దీపావళి డిస్కౌంట్ అండి రాజశేఖర రెడ్డి గారు సోదరుడు అయినటువంటి జార్జి రెడ్డి కుమారుడు అనిల్ రెడ్డికే మొత్తం శాన్ టెండర్స్ కట్టబడతారని చెప్పి జోరున ప్రచారం జరుగుతుంది అది రేపు మనకు అఫీషియల్ గా కూడా తెలుస్తుంది అంటే పేరుకి అనిల్ రెడ్డి గారు ఉంటారు మొత్తం ఈ మాఫియానంతా కూడా పైన కూర్చుని అనిల్ రెడ్డి గారు నడుపుతూ ఉంటారు ఆయన జిల్లాల వారీగా ఆయన కింద ఈ కొంతమంది శాండ్ మాఫియా డాన్లని తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లో అనిల్ రెడ్డి ఆ జిల్లా వాళ్ళకి ఇచ్చా చెప్పి ముందుగానే జిల్లాల వారీగా ఎవడెవడికి ఎక్కడెక్కడ ఈ ఇసుక దోపిడీని కట్టబెట్టాలో వాళ్ళ పేర్లు ఫిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఎస్పీవి పేరుతో రేపు ఈ శాండ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవబోతున్నారు స్పెషల్ పర్పస్ వెహికల్ కాస్త స్పెషల్ మనీ వెహికల్ గా మారబోతోంది అంటే జగన్మోహన్ రెడ్డి గతం కంటే ఇప్పుడు బరి తెగించి ఇసుక మాఫియా డాన్లకి ఈ ఇసుక టెండర్లు ఇసుక తవ్వకాలని కట్టబెట్టబోతూ ఉన్నాడు అందుకనే స్పెషల్ పర్పస్ వెహికల్ ని లేనటువంటి క్లాజ్ ని ఒక సవరణ ద్వారా టెండర్ డాక్యుమెంట్ లో ఇంతకు ముందు లేనటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్ అనే క్లాజ్ ని సవరణ ద్వారా తీసుకువచ్చి రేపు టెండర్ దక్కించుకోబేటువంటి కంపెనీకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ఇసుక టెండర్లలో జరుగుతున్నటువంటి ఈ గోల్మాల్ ఏంటి ఈ కుంభకోణం ఏంటి ఎందుకు క్లాజులన్నీ మారుస్తూ ఉన్నారు తాడేపల్లి పాలెస్ కి ప్రతిరోజు తరలించడం కోసం స్పెషల్ మనీ వెహికల్స్ తయారవుతున్నాయి అందుకునే లేనటువంటి నిబంధనని ఇవాళ ఈ టెండర్ తీసుకువచ్చారు దీనికి జవాబు చెప్పాలని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం రిజర్వ్ ప్రైజ్ లో కూడా భారీ డిస్కౌంట్ అండి ప్యాకేజ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ క్రోర్ గతంలో ఎంతండి ప్యాకేజ్ రిజర్వ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్ ఇప్పుడు ఎంతండి ఆరు వందల తొంభై ఒక్క కోట్లు మాత్రమే యాభై కోట్ల రూపాయల భారీ డిస్కౌంట్ దేనికి ఇచ్చావు మింగే వేల కోట్ల రూపాయలు చాలక ఈ రకంగా బేస్ ప్రైజ్ కూడా తగ్గించి వీళ్ళు ఏ రకంగా కుంభకోణాన్ని చేస్తున్నారో అర్థం చేసుకోండి వీళ్ళు నిశ్సిగ్గుగా అవినీతి గురించి మాకు పాఠాలు చెప్తారు ఏ తప్పు చేయనటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్నటికి యాభై రోజులు పూర్తయ్యాయండి రూపాయి కూడా అవినీతి ఎక్కడా కూడా ప్రూవ్ చేయలేదు ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు నిస్సిగ్గుగా బరి తెగించి మింగుతా ఉన్నారు వీళ్ళని ఎన్ని సంవత్సరాలు పెట్టాలండి జీవితకాలం కాలం పడాలి వీళ్ళని జైళ్లలో రాష్ట్రంలో జరిగిన జరుగుతున్నటువంటి ఈ ఇసుక కుంభకోణం పైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం గనక మేము డిమాండ్ చేసిన విధంగా సిబిఐ ఎంక్వైరీ వేయకపోయినా ఖచ్చితంగా మేము న్యాయస్థానాల ద్వారా సిబిఐ ఎంక్వైరీ కోరుతాం ఈ ఇసుకాసరుడు జగన్ రెడ్డి మింగినటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ముని కక్కించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ విశ్రమించదని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి